హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆర్వీ టూర్ చేద్దాము. మేము తీసుకుంది ఏంటంటే 2007 సన్సీకర్ ఆర్వీ హైర్ చేసినాము. సో ఇప్పుడు ఆర్వీ ఎలా ఉంది, దాని ఫీచర్స్ ఏందో నేను మీకు చూపిస్తాను. చలో లెట్స్ గో. సో ఈ ఆర్వీలోకి వచ్చాం మనము. సో ఫస్ట్ ఏరియా వచ్చేసి డ్రైవింగ్ ఏరియా. సో ఇక్కడ ఏంది, మామూలుగా ఇది ఈ ఆర్వీ ఏంటంటే క్లాస్ సి ఆర్వీ. సో మనం మామూలుగా కార్స్ డ్రైవ్ చేస్తాం కదా, అదే డ్రైవింగ్ లైసెన్స్ ఈ క్లాస్ సి ఆర్వీస్కి పనిచేస్తుంది అనమాట. సో నేను స్పెషల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఏం తీసుకోలేదు, నాది క్లాస్ సి డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి. దీనికి స్పెషల్ ఫీచర్ ఏంటంటే రివర్స్ కెమెరా ఇచ్చిండు. సో రివర్స్ కెమెరా ఇవ్వడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఆర్వీ లెంత్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ కనిపించడం చాలా కష్టం. సో ఈ రివర్స్ కెమెరాస్ ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట మనకి. ఇంకా మిగతా డ్రైవింగ్ ఫీచర్స్ అన్నీ సేమ్ టు సేమ్, మన కార్ ఎట్లా డ్రైవ్ చేస్తామో అట్లనే అనమాట. సో సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. అయితే ఈ డ్రైవింగ్ ఏరియా పైన చూసినట్టయితే మనకి ఒక టీవీ ఉంది. ఈ టీవీ మనం ఓపెన్ చేసుకోవచ్చు, పుల్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసుకొని ఇంకా డ్రైవ్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ బ్యాక్ కూర్చున్న వాళ్ళందరూ టీవీ చూడవచ్చు, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అదేవిధంగా కింద చూస్తే మీరు ఒక బెడ్ ఉందన్నమాట. ఇక్కడ ఒక మనిషి ఈజీగా పడుకోవచ్చు. సో వాళ్ళకి ఇక్కడ బెడ్డింగ్ అరేంజ్మెంట్ ఉంది ఈ ఏరియాలో. ఇక్కడ వచ్చేసి ఒక ఇన్వర్టర్ ఉంది, ఇక్కడ మనం సెల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏమన్నా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పోర్ట్ ఇచ్చిండు, ఇదేంటంటే బ్యాటరీ నుంచి రన్ అవుతుంది అన్నమాట, అంటే ఇన్వర్టర్ బ్యాటరీ నుంచి ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా వచ్చేసి మనకి ఇట్లా కూర్చోడానికి ఒక టేబుల్ ఉంది. సో లంచ్ డిన్నర్ చేయడానికి మంచి ఒక టేబుల్, ఒక బ్యూటిఫుల్ విండో కూడా ఉందన్నమాట. పైన వచ్చేసి స్టోరేజ్కి చాలా స్టోరేజ్ ఇచ్చింది మనకి. సో చాలా స్టోరేజ్, ఏదంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఏరియా వచ్చేసి ఇట్ సైడ్ కిచెన్. సో సింక్ ఉంది మనకి, సింక్ ఉంది అండ్ దాని తర్వాత కిచెన్ ఉంది. సో ఈ కిచెన్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టవ్ ఏంటంటే ప్రొపేన్ గ్యాస్ నుంచి రన్ అవుతుంది అనమాట. సో దీనికి బ్యాటరీ అవసరం లేదు. పైన వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్ ఉంది. ఇక్కడ ఇంకా అడిషనల్ స్టోరేజ్ కావాలంటే. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. కింద కూడా మనకి చాలా స్టోరేజ్ ఉందన్నమాట ఇక్కడ. ఇది స్టోరేజ్, మన ఫ్యాన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇక్కడ మనకి రెఫ్రిజిరేటర్ ఉంది. సో మనము ఇంటి నుంచి తెచ్చుకున్న పాలు, పెరుగు, మీట్స్ ఏమైనా ఇక్కడ ఈ సెక్షన్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా డీప్ ఫ్రీజర్ కూడా ఉంది మనకి ఇక్కడ, ఐస్ కావాలంటే ఐస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ ఏరియా వచ్చి రెఫ్రిజిరేషన్ సెక్షన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా అడిషనల్ స్టోరేజ్ ఉంది మనకి. మనము ఇంటి నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ మనకు ఒక అద్దం కూడా ఇచ్చిండు. సో బాగుంది, ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉందన్నమాట ఇది. ఇంకా కింద అడిషనల్ స్టోరేజ్ ఉంది చాలా. నెక్స్ట్ ఏరియా వచ్చేసి బెడ్. సో మనకు మంచిగా ఇది కోవిడ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు కాబట్టి మేము మా బెడ్డింగ్ అంతా, బెడ్ షీట్స్ కానీ ఈ కప్పుకోవడానికి ఇవన్నీ కూడా షీట్స్ కూడా మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాము. పైన ఇంకా చాలా అడిషనల్ స్టోరేజ్ ఉంది ఇక్కడ. ఇంకా బ్యూటిఫుల్ విండోస్ ఉన్నాయి చూడండి ఇక్కడ బెడ్రూమ్ దగ్గర. సో మనం ఏదైనా మంచి స్పాట్లో ఆగితే మనకి మంచి వ్యూస్ ఉంటాయి, మనం పడుకొని చూడవచ్చు మంచిగా. ఇంకొక టీవీ కూడా ఇచ్చింది మనకి, చిన్న టీవీ, బెడ్ అంటే బెడ్ పైన పడుకున్న వాళ్ళు చూడడానికి ఒక టీవీ, ఎంటర్టైన్మెంట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ రూమ్ సెక్షన్, బాత్రూమ్. సో ఇక్కడ ఒక చిన్న సింక్ ఉంది మనకి, సింక్ ప్లస్ అద్దం ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్. బాత్రూమ్ సెక్షన్కి వచ్చి టాయిలెట్, ఇదేమో షవర్.
అయితే ఇక్కడ పైన ఒక వెంటిలేషన్స్ ఇచ్చింది, బాత్రూమ్ లో కూడా వెంటిలేషన్స్ ఉన్నాయి. పైన వెంటిలేషన్ ఫ్యాన్ కూడా ఉంది చూడండి పైన. అయితే ఈ ఆర్వీలో ఏంటంటే మనకు వెంటిలేషన్స్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఈ బెడ్రూమ్ ఏరియాలో, ఈ బెడ్రూమ్ ఏరియాలో ఒక వెంటిలేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ లివింగ్ ఏరియాలో, లివింగ్ ఏరియాలో కూడా పైన ఒక వెంటిలేషన్ ఉంది. అయితే మనము ఈ ఆర్వీలో బటన్స్ ఉంటాయి కొన్ని, ఇవి ఎలా ఆపరేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ బెడ్ చూసినాం కదా, ఆ బెడ్ కింద ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ఫిల్ చేసుకున్నాక ఈ వాటర్ ఈ సింక్లోకి కానీ లేదంటే ఆ టాయిలెట్లోకి రావాలి అంటే మనకి ఇక్కడ కొన్ని బటన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా పంప్ అనే బటన్, అది నొక్కితే ఏంటంటే అప్పుడు మనకి అది నొక్కడం వల్ల మనకి ఇక్కడ వాటర్ వస్తాయి అన్నమాట. అంటే ఆ పంప్ అంటే పంప్ అన్నప్పుడు ఏం చేస్తాయంటే ఇప్పుడు మెయిన్ ట్యాంక్ నుంచి ఈ వేరే సబ్ ట్యాంక్స్కి వాటర్ పంప్ చేస్తుంది అన్నమాట. సో అది వచ్చేసి పంప్. ఇంకోటి హీటర్, హెచ్టిఆర్, హెచ్టిఆర్ బటన్. హీటర్ బటన్ ఏంటంటే ఇప్పుడు బాత్రూంలో వేడి నీళ్ళు కావాలంటే ఈ హీటర్ బటన్ ఆన్ చేసుకోవాలి మనము, మనకి రెస్ట్ రూమ్లో కానీ సింక్లో కానీ వేడి నీళ్ళు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే లెవెల్స్ చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎల్పీజీ అంటే మన ప్రొపేన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అంటే 4 స్టార్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఉంది లెవెల్. అదేవిధంగా బ్యాటరీ, బ్యాటరీ లెవెల్ ఫుల్ ఉంది 4 స్టార్స్. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ లెవెల్ 2 స్టార్స్, అంటే ఇంకా ఇంకా అంటే హాఫ్ ఉందన్నమాట ఫ్రెష్ వాటర్. బ్లాక్ వాటర్ లెవెల్, బ్లాక్ ట్యాంక్ లెవెల్ 2. అంటే బ్లాక్ ట్యాంక్ అంటే ఏంటంటే మన టాయిలెట్ వాటర్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ టాయిలెట్లో వాటర్ అంతా బ్లాక్ ట్యాంక్, బ్లాక్ ట్యాంక్ కిందకి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ప్రెస్ చేసినప్పుడు, బ్లాక్ ప్రెస్ చేసినప్పుడు 2 స్టార్సే ఉన్నాయి, అంటే ఇంకా 2 కెపాసిటీ ఉందన్నమాట, ఇంకా హాఫ్ అయిపోయింది కెపాసిటీ. హాఫ్ తర్వాత ఏం చేయాలి మనము, ఎంటీ చేయాలి. అదేవిధంగా బ్లాక్ కాకుండా గ్రే కూడా ఉంటాయి, గ్రే ట్యాంక్. గ్రే ఏంది అంటే సింక్లో యూజ్ చేస్తాం కదా వాటర్, ఇప్పుడు ఏది మన కిచెన్ సింక్లో యూజ్ చేసే వాటర్ని మనం గ్రే వాటర్ అంటాం. ఆ గ్రే వాటర్ లెవెల్ ఏముందో ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. గ్రే అని క్లిక్ చేస్తే నేను గ్రే ట్యాంక్ క్లిక్ చేస్తున్నా. గ్రే ట్యాంక్ చూసినట్టయితే 2 స్టార్సే ఉన్నాయి, అంటే హాఫ్ కెపాసిటీ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది గ్రే వాటర్, ఇంకా హాఫ్ కెపాసిటీ ఉంది మనకి. సో మొత్తం కానీ డౌన్ అయింది అనుకోండి, అయితే ఈ సింక్ వాటర్ ఫిల్ అయిపోయినట్టు, అప్పుడు మనం ఎంటీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే బెడ్రూమ్ ఏరియాలో మనకి ఇక్కడ ఏసీ కానీ లేదంటే హీటర్ కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి స్విచ్చెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్టయితే టెంపరేచర్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే కూలర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది హీటింగ్ సిస్టమ్ ఏంటంటే ప్రొపేన్ గ్యాస్ ద్వారా నడుస్తుంది అన్నమాట ఇది. సో ఈ హీటింగ్ సిస్టమ్కి బ్యాటరీ అవసరం లేదు. అయితే ఇది చూసినట్టు ఏంటంటే సోలార్ బ్యాటరీ ఛార్జర్ అన్నమాట ఇది. ఇక్కడ చూసినట్టయితే మీకు స్టేటస్ కనిపిస్తుంది, చూసారా, సన్ నుంచి సోలార్ ప్యానెల్, సోలార్ ప్యానెల్ నుంచి ఒక బ్యాటరీ, బ్యాటరీ నుంచి లైట్. సో ఇదేంటంటే సోలార్ ఎనర్జీ సిస్టమ్, ఛార్జ్ కంట్రోలర్ అన్నమాట ఇది. అంటే ఈ ఆర్వీ పైన ఏంటంటే ఒక సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి, ఆ సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే ఎనర్జీ నుంచి ఇక్కడ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసుకుంటుంది అన్నమాట ఈ సోలార్ ఛార్జర్. అయితే ఇది బోత్ డైనింగ్ టేబుల్గా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఏంటంటే ఈ టేబుల్ మొత్తం కిందికి పోతుంది, ఇవి రెండు ఇట్లా వస్తాయి. సో ఇది బెడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆర్వీలో మొత్తము 6 పీపుల్ పడుకోవచ్చు. ఒకటి ఏంటంటే పైన అక్కడ ఒకరు, ఒకటి ఏంటంటే ఈ టేబుల్ కిందికి చేసేసి ఇదంతా ఈక్వల్, ఇవన్నీ ఇక్కడ వరకు వచ్చేస్తాయి అన్నమాట, ఇవి ఇట్లా స్లైడ్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ ఒకరు పడుకోవచ్చు, అక్కడ బెడ్ ఉంది కదా, ఆ బెడ్లో కూడా ఈజీగా 3 వరకు ఈజీగా పడుకోవచ్చు అక్కడ. సో 6 పీపుల్కి ఈ ఆర్వీ వచ్చేసి మొత్తానికి 6 మంది పడుకోవడానికి ఉందన్నమాట, మీడియం సైజ్ ఆర్వీ. ఎంట్రన్స్ ముందు చూస్తే మనకు ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, సో ఎమర్జెన్సీకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా పెట్టారు అన్నమాట. ఒకటి మేమున్నది ఇప్పుడు రైట్ నౌ మేము వచ్చిన క్యాంపింగ్ సెంటర్ ఏంటంటే డ్రై క్యాంపింగ్ అన్నమాట, అంటే ఇక్కడ హుకప్స్ ఏమీ ఉండవు. అంటే హుకప్స్ అంటే వాటర్ హుకప్ కానీ, ఎలక్ట్రిసిటీ హుకప్ కానీ, సీవేజ్ హుకప్ కానీ అవంతా ఏమి ఉండవు అన్నమాట. సో అట్లాంటి అప్పుడు ఏంటంటే ఇది మొత్తం
ఆర్వీలో ఉన్న పవర్ అంటే ఇదంతా లైట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే బ్యాటరీ, ఇప్పుడు ఆర్వీలో ఉన్న బ్యాటరీ పైన డిపెండ్ అవుతాయి అన్నమాట. బ్యాటరీ అంటే ఒకటి మామూలు బ్యాటరీ లేదంటే ఒకటి సోలార్ ఎనర్జీ బ్యాటరీ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఇట్లా డ్రై క్యాంపింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మనం మినిమంగా చాలా మినిమంగా లైట్స్ యూజ్ చేసుకోవాలి. గ్యాస్ మాత్రం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్యాస్ అనేది ప్రొపేన్, ఇది స్టవ్ అంటున్నా, ఈ స్టవ్ బర్నర్ ఇది ఏంటంటే ప్రొపేన్ గ్యాస్ నుంచి రన్ అవుతుంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు. హీటర్ కూడా పర్లేదు, హీటర్ కూడా ప్రొపేన్ గ్యాస్ నుంచి రన్ అవుతుంది కాబట్టి ఈ డ్రై క్యాంపింగ్ వచ్చినప్పుడు మనము హీటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే లైట్స్, ఇన్వర్టర్ చార్జెస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇదేంటంటే 24 feet లెంత్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్వి గురించి చెప్తారండి. ఇదేంటంటే స్టోరేజ్ సెక్షన్. సో మీరు తీసుకొచ్చిన సూట్ కేసెస్ కానీ మీ లగేజ్ అంతా ఇవో ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టోరేజ్ బాగానే చాలా పెద్దగా ఉంది, మా లగేజ్ అంతా వచ్చేసింది ఈజీగా. గ్రౌండ్ కానీ మీరు పార్కింగ్ చేసుకున్న క్యాంప్ గ్రౌండ్ కాబట్టి అన్ ఈవెన్ ఉంది అనుకోండి. సో మీ టైర్స్ని మీరు లెవెలింగ్ చేయాల్సి వస్తుంది. ఆ లెవెలింగ్ చేయడానికి ఈ కోన్స్ ఇస్తారు. ఈ కోన్స్ పెట్టి ఏంటంటే లెవెలింగ్ చేయాలి. మీరు లెవెలింగ్ చేసి టైర్స్ అటు ఇటు కదలకుండా ఇది పెడతారు అన్నమాట. ఈ టైర్స్ బ్యాక్ సైడ్ ఇవ్వండి, ఇట్లా ఇట్లా పెడితే ఏంటంటే ఇక్కడ లేదంటే ఇటు సైడ్ లేదంటే ఇక్కడ పెడతారు. సో లెవలింగ్ చేయడానికి కానీ టైర్స్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇవి యూజ్ చేస్తారు. కాకపోతే మీరు చూసినట్టయితే మాది ఏంటంటే ఆల్రెడీ రోడ్ ఉంది, మంచిగా పేవ్డ్ రోడ్ ఉంది ఇది. సో ఇక్కడ మాకు లెవెలింగ్ అవసరం లేదు, ఆల్రెడీ ఇదంతా లెవెల్గా ఉంది కాబట్టి మాకు లెవెలింగ్ మేము యూజ్ చేయలేదన్నమాట ఇక్కడ. ఒకవేళ మీరు డ్రై క్యాంపింగ్ అయితే మీకు వాటర్ ఫిల్ చేసుకోవాలనుకోండి ట్యాంక్లో, ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆర్వి వాటర్ ఫిల్టర్. ఇక్కడ ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ఓపెనింగ్ ఉంది. సో ఇక్కడ మీరు ఇది పెట్టేసి, ఈ హోజ్ ఉంది కదా, ఇదేమో అక్కడ ట్యాప్ ఉంది కదా, ఇక్కడ ఒక ఎండ్ ఏమో ఇక్కడ ట్యాప్కి పెట్టేసి ఇంకో ఎండ్ వచ్చేసేసి ఈ ఎండ్ వచ్చేసి ఇక్కడికి పెట్టేసి, సో మనకి ట్యాప్ వాటర్ వస్తుంది, ఇక్కడ ఫిల్టర్ అయిపోయి ట్యాంక్లోకి వెళ్తుంది అన్నమాట. అయితే ఇదేంటంటే డ్రై క్యాంపింగ్ ఉన్నప్పుడు మీకు ఎక్కడైనా వాటర్ అవైలబిలిటీ ఉంటే మీరు ట్యాంక్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ ట్యాంక్ వాటరే, ఈ ఫ్రెష్ వాటర్ ట్యాంక్. ఈ వాటర్ మనము సింక్లో కానీ రెస్ట్ రూమ్లో కానీ మొత్తం అన్నిటికీ ఈ వాటరే యూజ్ చేస్తాం. ఒకవేళ మీకు హుక్అప్ ఉన్నాయి అనుకోండి, క్యాంప్ సైట్లో హుక్అప్ ఉంటే మీకు 24 hours ఈ ట్యాంక్ ఫిల్ చేయకుండా 24 hours రన్నింగ్ వాటర్ ఉంటాయి కాబట్టి అదర్ సైడ్, ఇది ఆర్వీకి అదర్ సైడ్ ఏంటంటే అక్కడ సైడ్ మీకు సిటీ వాటర్ అని రాసి ఉంటుంది, ఇప్పుడు చూపిస్తారండి. ఒకవేళ మీకు హుక్అప్ సైట్స్ ఉంటే మీరు ట్యాంక్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిటీ వాటర్ కనెక్షన్ ఉంది కదా, ఇక్కడ పెట్టిర్రు అనుకోండి, ఇక్కడ కనెక్షన్ ఇచ్చిర్రు అనుకోండి, ఇక్కడ ఏంటంటే మీకు 24 hours వాటర్ సప్లై ఉంటుంది. దీనివల్ల ట్యాంక్ ఫిల్ కాదు, కాకపోతే వాటర్ సప్లై ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై, హుక్అప్ నుంచి ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వచ్చు మీరు. ఇక్కడనేమో డంప్ స్టేషన్, డంప్ స్టేషన్ నుంచి సీవర్ కనెక్షన్ ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేయాలి, మనము హుక్అప్ సైట్ ఉన్నప్పుడు యూజ్ చేయాలన్నమాట. డ్రై క్యాంపింగ్ ఉన్నప్పుడు ఇవి సిటీ వాటర్ కనెక్షన్ అండ్ ఇది కరెంటు యూజ్ చేయలేము డ్రై క్యాంపింగ్లో, కాబట్టి హుక్అప్ సైట్ ఉన్నప్పుడే ఇవి యూజ్ చేయవచ్చు. డ్రై క్యాంపింగ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇప్పటివరకు చూపించినట్టు వాటర్ ట్యాంక్ ఇది యూజ్ చేసుకొని ఫిల్ చేయవచ్చు. మీరు మీ దగ్గర బైక్స్ ఉన్నాయనుకోండి, సైకిల్స్ ఇవ్వండి, ఇక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎంకల్. సో ఇంకోటి కామన్ డ్రై క్యాంపింగ్ అయినా హుక్అప్ సైట్స్ అయినా ఏదైనా మీరు ఆర్వీ రిటర్న్ చేసేటప్పుడు ఈ సీవేజ్ మాత్రం డంప్ స్టేషన్ దగ్గర డంప్ చేయాల్సిందే. సో ఈ డంప్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డంప్ స్టేషన్కి వచ్చినాం. క్యాంప్ సైట్ దగ్గర ఒక డంప్ స్టేషన్ ఉంది ఇక్కడ మా క్యాంప్లోనే. సో మనం ఏంటంటే గ్రే వాటర్ అంటే సింక్లో ఉన్న వాటర్, సింక్లో యూజ్ చేసిన వాటర్ ఉంటాయి కదా దాన్ని గ్రే వాటర్ అంటాము. మళ్ళీ బ్లాక్ వాటర్ అంటే టాయిలెట్లో ఉంటాయి కదా, టాయిలెట్ యూజ్ చేసిన వాటర్ అంతా బ్లాక్ వాటర్ అంటే డర్టీ వాటర్. అవి రెండు మనం ఈ డంప్ స్టేషన్లో ఎంప్టీ చేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే బ్లాక్ వాటర్ లెవెల్ చూస్తే ఫుల్ ఉంది చూడండి, 4 lights ఉన్నాయి, F అంటే ఫుల్ ఉన్నాయి. గ్రే వాటర్ చూస్తే కూడా ఫుల్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 2/3 ఫుల్ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండు ఎంప్టీ చేసిన తర్వాత ఏమైతుందో చూద్దాం, లెట్స్ గో. అయితే మనం ఇది సీవర్ డంప్ చేసేది ఈ సెక్షన్ అన్నమాట. సో ఇది ఓపెన్ చేసిన, ఇది హోజ్ అన్నమాట.
పైపు అయితే కనెక్ట్ చేయాలి మనము ఇది కనెక్ట్ చేసుకోవాలి ఇది కనెక్ట్ చేసిందంటే ఇక్కడ డంప్ చేయాలి మనం ఇది ఇక్కడ పెట్టుకోవాలి ఇంకో ఎండేమో ఇది ఓపెన్ చేయాలి ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టాలి అన్నమాట ఇది టైట్ గా ఫిక్స్ చేసుకోవాలి ఇది ఇట్లా పెట్టాలి మంచిగా మేక్ ష్యూర్ మంచిగా పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మొత్తం పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ మనం బ్లాక్ వాటర్ తీయాలన్నమాట తర్వాతనే గ్రే వాటర్ తీయాలి సో ఫస్ట్ బ్లాక్ వాటర్ ఈ బ్లాక్ వాటర్ బ్లాక్ కలర్ లో ఉంది చూడండి ఫస్ట్ ఇది తీసేస్తా ఈ వాల్వ్ ఓపెన్ చేస్తా మెల్లగా ఓపెన్ చేస్తున్నా ఇదంతా డంప్ అవుతుంది నెక్స్ట్ బ్లాక్ వాటర్ అయిపోయింది బ్లాక్ వాటర్ పెట్టేస్తున్నా బ్లాక్ వాటర్ అయిపోయింది ఇప్పుడు గ్రే వాటర్ గ్రే కలర్ లో ఉంది కదా ఇది సో ఈ గ్రే వాటర్ గ్రే కలర్ లో ఉన్నది ఓపెన్ చేస్తా వాల్వ్ సో ఫ్లష్ అవుతున్నాయి ఆ వాటర్ వస్తున్నాయి ఫస్ట్ బ్లాక్ వాటర్ ఏంటంటే బ్లాక్ వాటర్ ఫస్ట్ వదిలితే ఏంటంటే డర్టీ డర్టీ వాటర్ టాయిలెట్ వాటర్ ఉంటాయి కదా మనం బాత్రూంలోకి అయితే ఆ వాటర్ ఫస్ట్ వెళ్ళిపోతాయి అది పోయిన తర్వాత గ్రే వాటర్ ఏంటంటే సింక్ వాటర్ అంతా డర్టీ కాదు మనం సింక్లో యూజ్ చేస్తాం కదా నెక్స్ట్ సెకండ్ టైం ఆ గ్రే వాటర్ అంతా వదిలేయాలన్నమాట సో ఫస్ట్ బ్లాక్ వాటర్ పోయిన తర్వాత డర్టీ ఆ డర్టీని అంతా కడిగేయడానికి గ్రే వాటర్ అన్నమాట సో రెండు వాల్వ్స్ పోయినాయి గ్రే వాటర్ కూడా డంప్ చేసేసాము ఇది క్లోజ్ చేసేయాలి మనం మొత్తం రెండు వాల్వ్స్ క్లోజ్ చేయాలి టైట్గా తర్వాత ఇది ఓపెన్ చేస్తాను నేను ఇది ఓపెన్ చేసిందండి ఇట్లా మెల్లగా ఇట్లా తీసుకోవాలి మన మిగిలిన వాటర్ ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట ఇట్లా అనాలి దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒక వాటర్ దాని తర్వాత ఏమన్నా ఉంటే ఫ్లష్ కావడానికి ఇది యూజ్ చేయాలి ఏమన్నా వాటర్ ఉంటా ఇట్లా డర్ట్ అంతా ఫ్లష్ అవుతుంది అన్నమాట దాని తర్వాత ఇది తీసేసేయాలి తీసేసి టూల్ బాక్స్ లో పెడుతున్నా ఇది అవసరం లేదు ఇది టూల్ బాక్స్ లో పెడుతున్నా దీంట్లో పెట్టేస్తాం దాని తర్వాత ఇది పెట్టేద్దాం ఇది కూడా పెట్టడం మనం మర్చిపోవద్దు క్లోజ్ చేసేద్దాం అంతే దట్స్ ఇట్ మనం గ్రే వాటర్ బ్లాక్ వాటర్ ఎంప్టీ చేసేస్తాం డన్ అయితే మీకు మాది కూడా ఆర్వీ ఫస్ట్ టైం మేము కూడా రెంట్ చేయడము స్టిల్ ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే మేము ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను సో కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్